ఏసుక్రీస్తు నామమున అందరికీ నాదైన దేవలమును దొంగలు తలదాచుకును చేసెదరా మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి వచనం వరకు వాణి ఇర్మియాకు ప్రత్యక్షమై ఇట్లనెను నీవు దేవాలయ ద్వారము వద్ద నిలచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండా లోనికి వచ్చు యూధా వాసులారా మీరు ప్రభువాకును ఆలింపుడు సర్వశక్తిమంతుడైన ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు మీరు మీ ప్రవర్తనను మీ క్రియను మార్చుకొనుడు అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును మీరు ఇది ప్రభు మందిరము ఇది ప్రభు మందిరము ఇది ప్రభు మందిరము మనము సురక్షితముగా ఉండవచ్చును అను మోసపు మాటలు నమ్మవలదు మీ ప్రవర్తనమును మీ క్రియలను మార్చుకొనుడు ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు పరదేశులను అనాథులను వితంతులను పీడింపకుడు ఈ దేశమున నిర్దోషుల నెత్తులు ఒలికింపకుడు పరదైవములను కొలచి వినాశము తెచ్చుకొనకుడు మీరు మీ బుద్ధుని మార్చుకొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతుకనిత్తును కానీ మీరు మోసపు మాటలు నమ్ముచున్నారు వాని వలన లాభము లేదు మీరు దొంగతనములకు హత్యకు వ్యభిచారములకు అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు బాలుదేవతలను కొలుచుచున్నారు మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు ఈ పనులన్నీ చేసి నాదైన ఈ దేవాలయంలోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు మేము సురక్షితముగా ఉన్నామనుచూ ఈ దుష్కార్యములల్లా చేయవచ్చునని ఏమీ తలపు నాదైన ఈ దేవాలయము దొంగలు తొలదాచుకును గుహ కాదు నేను మీ కార్యము కార్యమునెల్లా గమనించుచూనే ఉందును ఇది వాక్కు ఇది ఏలినవారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సర్వశక్తి మంతుడమైన ప్రభు నీ మందిరము ఎంతో మనోహరము సర్వశక్తి మంతుడమైన ప్రభు నీ మందిరము ఎంతో మనోహరము ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఇరవై వచనము నుండి వచనము వరకు ఏసువారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చెల్లిన వానిని పోలియున్నది జనులు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలు కలుపు గింజలు చల్లిపోయెను పైరు మొలచి వెన్ను విడుచునప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని ఎద్దుకు వచ్చి అయ్యా నీ పొలములు మంచి విత్తనములు చెల్లితివి గదా అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చిపడినవి అని అడిగిరి అందుకు అతడు ఇది శత్రువు చేసిన పని అని అనెను అంతట వారు మేము వెళ్ళి వాని పెరికి కుప్పవేయమందువా అని అడిగిరి వలదు వలదు కలుపు తీయబోయి గోధుమలను కూడా పెల్లగింతురేమో పంటకాలము వరకు రెండింటినీ పెరగనిండు అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయిటకు కట్టలు కట్టుడు గోధుమలను నా గిడ్డంగలలో చేర్పుడు అని చెప్పెదను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక